హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ మనకి ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ కింద చూడొచ్చు మీరు చేంజ్ ఫ్రమ్ యూఆర్ టు ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ ఎందుకు వచ్చింది అంటే మనకి స్టార్టింగ్లో ఎన్టీపీసీ అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడం కోసం ఖచ్చితంగా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలని చెప్పి అడగడం జరిగింది కానీ మనకి చాలా స్టేట్స్లో ఈడబ్ల్యూఎస్ అప్డేట్ రాకపోవడం వల్ల సర్టిఫికేట్స్ దొరక చాలామంది కూడా యూఆర్లో అప్లై చేయడం జరిగింది సో కాకపోతే తర్వాత ఆర్ఆర్బీ నిండు మనకు ఒక అప్డేట్ వచ్చింది ఓకే మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినట్లయితే కనుక మీరు నో పెట్టి కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మీరు కమ్యూనిటీ చూస్ చేసుకుని డూ యూ హ్యావ్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో అప్పటికల్లా ఈ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ మీరు అప్పటికి కూడా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మిమ్మల్ని యూఆర్ క్యాండిడేట్ కింద పరిగణిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఎవరి దగ్గర అయితే ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది అవైలబుల్గా లేదో మీకు లేటెస్ట్ ఫార్మేట్ అనేది వాళ్ళు నో అని పెట్టి కూడా అప్లై ఇన్ కేసు ఉంటే కనుక ఎస్ అని చెప్పి మీరు ఆ సర్టిఫికెట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఓకే సో ఈ అప్డేట్ రాకముందు మనకి చాలామంది యూఆర్ లో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఈడబ్ల్యూఎస్ అయినప్పటికీ కూడా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకి ని ఆర్ని ఈడబ్ల్యూఎస్కి మాడిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు సో మీరు ఈ చేంజ్ ఫ్రమ్ యూఆర్ టు ఈడబ్ల్యూఎస్ మీద క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు ఈ అప్డేట్ అనేది మార్చుకోవచ్చు మీ జోన్ సెలెక్ట్ చేసుకుని మీరు అంతకుముందు యూఆర్ కింద అప్లై చేసి ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కనుక ఎలిజిబిలిటీస్కి కనుక సాటిస్ఫై అయితే కనుక మీరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇది అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్